బ్రేకింగ్ న్యూస్. హైయెస్ట్ ట్రోలింగ్ కి గురైన మంత్రిగా రికార్డు కెక్కిన గుడివాడ అమర్నాథ్. మీమర్స్ టార్గెట్ కూడా మంత్రి అమర్నాథేనా? మీరు పవన్ కళ్యాణ్ మీరు పోల్చుకుంటూ ఉంటారు కదా, జనాల్లోకి వెళ్ళారు అనుకోండి, మీతో సెల్ఫీ దిగడానికి ఇష్టపడతారా, పవన్ కళ్యాణ్తో సెల్ఫీ దిగడానికి ఇష్టపడతారా జనాలు? నేను పవన్ కళ్యాణ్ రోడ్ ఎత్తే నాతోనే ఎక్కువ తీసుకుంటారా సెల్ఫీలు? నేను భరించలేకపోతున్నా. మీరు అధికారంలోకి వచ్చి 3.5 ఏళ్ళైంది, ఇంకా గుడ్డు పట్టే స్థాయిలోనే ఉందంటే పెట్టగా ఎప్పుడు మారుతుంది అన్నది. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ ని తిట్టడానికి ఒక ప్రత్యేక శాఖని పెట్టి ఆ శాఖ మంత్రి పదవి. రెండు కుంభలు ఉన్నాయా? పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తారో వైసీపీ నుంచి మీరు అక్కడ పోటీ గెలిచేసే పరిస్థితి ఉందా? ఇంతకీ ఈ దావోస్కి ఎందుకు పోలేదు మీరు? చల్లి కాదు అసలు అర్థం కాదు. మీరు కూడా ఓన్లీ ట్రోలింగ్సే చూస్తున్నట్టున్నారు. నేను మాట్లాడలేదు, చూడలేదు. మంత్రి గారు మీకు స్ట్రైట్ కొచ్చని ఇది అగ్ని పరీక్ష అనుకోండి, ఆంధ్రప్రదేశ్లో ఉండే 175 కాన్స్టిట్యున్సీస్ పేర్లు మీరు చెప్పగలరా? నేనేం చెప్పాలి? కామన్ మ్యాన్ దిలీప్ కుమార్ సుంకర్ అడ్వకేట్, పాపులర్ అడ్వకేట్, అతను ఎందుకు మీ వెనకాల పడిపోయారు? నాకు తెలియదు, ఎవరు ఎప్పుడు వెళ్ళలేదు. సమరం గురించి ఏమైనా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలి. ఒక మాట చెప్పాలండి, అతను అడ్వర్టైజ్మెంట్లో నటిస్తే కోట్ల రూపాయలు ఆయన దగ్గర పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు, ఆయన నటించరు. నమస్తే, నేను మీ జాఫర్. ఇట్లు మీ జాఫర్లో నేను వీక్ డేస్ బ్యాక్ ఒక పోస్ట్ పెట్టాను, నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎవరికి చేయాలి అని చెప్పి. మీరు ఎక్కువ మంది సూచించిన పేరు ఏంటంటే మంత్రి గుడివాడ అమర్నాథ్. మీ కోరిక మేరకు, మీ సూచన మేరకే గుడివాడ అమర్నాథ్ని ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్నాం. సో మీ కోరిక నేను తీర్చబోతున్నాను. సో నా కోరిక కూడా మీరు తీర్చాలి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఇక్కడ ప్రెస్ చేయండి. నమస్కారం అమర్నాథ్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను. నాకు ఏమో టెన్షన్గా ఉంది మంత్రి గారు. నన్ను చూస్తారా? కాదు, ఇంతకీ ఆ గుడ్డు ఎప్పుడు పొదుగుతుంది, ఎప్పుడు పెట్టగా మారుతుంది? ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు, అది ఎంత పజిల్ క్రియేట్ చేసిందో, ఈ గుడ్డు ఎప్పుడు పెట్టగా మారుతుంది టైం ఉంటుంది కదండి. ఇప్పుడు ప్రతిదానికి ఒక టైం అనేది ఉంటుంది కదా. ఓకే, ఒక కోడి గుడ్డు పెట్టడానికి, గుడ్డు పొదగడానికి, ఆ గుడ్డుని పెట్టడానికి అనేటువంటిది ఒక టైం ఉంటుంది కదా. ఇప్పుడు మేము ఉత్తరాంధ్ర నుంచి వచ్చినటువంటి వ్యక్తులం. యా, ఇప్పుడు అదే కొంచెం పాలిష్డ్గా చెప్పాను అనుకోండి, ఇప్పుడే మొక్క నాటాము, ఆ మొక్క ఎదగాలి, చెట్టు అవ్వాలని అంటాం కదా, అందులో ఏం తప్పు ఉంటుంది? ఎదుగుతారా? తప్ప ఏమైనా ఉంటుంది అందులో? నేను అది మొక్క బదులు గుడ్డు చెప్పాను, తప్పేముంది అందులో? నాకు తెలియగలుగుతా? అంటే ఇక్కడ ఒక బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, మీరు అధికారంలోకి వచ్చి 3.5 ఏళ్ళైంది, ఇంకా గుడ్డు పట్టే స్థాయిలోనే ఉందంటే మీరు హైదరాబాద్గా ఎప్పుడు మారుతుంది అన్నది? మారుతుందండి. ఇప్పుడు హైదరాబాద్ అనేటువంటిది 400 సంవత్సరాల చరిత్ర అది. హైదరాబాద్కి 400 సంవత్సరాలు పెట్టింది అంటారు. ఏది ఇప్పుడు హైదరాబాద్? ఒకసారి మంత్రి గారు, మీరు మీ గుండె మీద చేసుకుని చెప్పండి, మీరు ఐటీ శాఖ మంత్రి, ఐటీకి సంబంధించి ఒక్క స్టెప్న విశాఖపట్నం ముందుకు పడిందండి. ఇన్ఫోసిస్ ఎవరి వల్ల వస్తుందండి? ఎక్కడ ఉందండి ఇన్ఫోసిస్? అదేంటండి ఎక్కడ ఉందనండి? నాకు ఎక్కడ కనబడలేదు. ఇన్ఫోసిస్ ఎవరి వల్ల వస్తుంది చెప్పండి? వచ్చిందా? అలా అఫీషియల్గా ఇచ్చిన తర్వాత కూడా మీరు వచ్చిందా అని అడిగితే నేను నాకు ఒక షేప్లో ఎప్పుడు కనిపిస్తుంది? May 31 కల్లా వాళ్ళు తాలూకా ఆపరేషన్ స్టార్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో పెట్టారు. మరి ఇంకెంతకంటే నేను ఏం చెప్పాను? లేదా నాకు లెటర్ ఇచ్చింది చూపించమంటారు మీకు? మీరు దావస్ ఒకసారి పోయొచ్చారు కదా, ఒకసారి పోయొచ్చారు కదా, వచ్చిన తర్వాత ఏం విశాఖపట్నం ఒరిగిందని చెప్తే? దావోస్ అనేటువంటిది విశాఖపట్నం కోసం వెళ్ళలేదే, రాష్ట్రం కోసం వెళ్ళాం. అవును, రాష్ట్రంలో మీ శాఖకు సంబంధించిన డెవలప్మెంట్ ఒక్కటి చెప్పండి నాకు. 1, 2, 3, 4 రాసుకుంటాను. ఇన్ఫోసిస్ అనేటువంటిది వచ్చింది. వదిలేయండి సార్, చెప్పినవన్నీ వదిలేయమంటే మరి నేను ఏం చెప్పాలి? ఏం లేవని చెప్పమంటారు మీకు? ఇంకోటి చెప్ప, ఏం లేదని చెప్పి చెప్తే సాటిస్ఫై అవుతారా ప్రజలు? లేదు, ఇంకోటి చెప్పండి. ఇన్ఫోసిస్ అని చెప్పారు, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కన్సల్టెంట్ కంపెనీ ఇండియా వరల్డ్ లో. వచ్చిందా? ఆపరేషన్ నేనే ఓపెన్ చేసా. సరే, నేను మాట్లాడింది లేకపోతే ఇంకోటి మాట్లాడింది, ఇది చూపిస్తే ప్రజలకు ఏం తెలుసు? మీరన్నా చూపించాలి జాఫర్ గారు, ఎందుకంటే మీరంటే ఒక క్రెడిబిలిటీ ఉంది రాష్ట్రంలో తెలుగు ప్రజలకి. థ్యాంక్ యూ. ఉమ్మడి రాష్ట్రంలో లేదా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజానీకానికి మీరంటే ఒక క్రెడిబిలిటీ ఉంది. సరే, ఇంకొక ఎవరో ఇంటర్వ్యూ చేస్తే పక్కన పెట్టండి. మీరంటే ఒక క్రెడిబిలిటీ ఉన్నట్టు మీరన్నా మీరు నిజాలు నా నోటంటే చెప్పించి
ఇప్పుడు టెంపుల్ రన్ కంపెనీ ఎందుకు విశాఖపట్నానికి వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయింది చెప్పండి. ఏది మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2019లో టెంపుల్ రన్ కంపెనీ ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ అనేటువంటిది ఆ రోజు ఉన్నటువంటి టైంలో జస్ట్ డిస్కషన్స్ మాత్రమే జరిగినాయి. డిస్కషన్ జరిగిన వారు ఉన్నటువంటి పరిస్థితులు కానీ తర్వాత కోవిడ్ సిచ్యువేషన్స్ కానీ అనేక ఇబ్బందులు వచ్చినటువంటి దాంట్లో వాళ్ళు వాళ్ళ తాలూకా ఎక్స్పాన్షన్స్ కానీ ఇవన్నీ మానుకున్నటువంటి క్రమంలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడుంది? ఐటీ ఎంప్లాయీస్ ఒక ఆర్టీసీ బస్ అక్కడ అరేంజ్ చేయండి, మేము రాను కానీ పోవడానికి ఇబ్బందికరంగా ఉంటే ఇప్పుడు దాకా బస్సే దిక్కులేదు. ఇక్కడ ఆర్టీసీకి సంబంధించి రెడీ టు ప్రొవైడ్ ఎక్కడండి? మరి ఎక్కడ వాళ్ళు ఇప్పుడు దాకా బస్సే దిక్కులేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ఉంది? ఇన్ని బస్సులు నడుపుతున్నటువంటి ఆర్టీసీ ఎందుకు ఒక దగ్గర ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతున్నటువంటి ఒక ప్రాంతంలో నలుగురికి ఉపయోగపడుతుంది అని అంటే ఎందుకు ప్రభుత్వం చేయదని ఎందుకు అనుకుంటే మంత్రి గారు రెండు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ప్రతి జిల్లాకి ఎయిర్పోర్ట్ పెట్టాలని చెప్పి ఒక ప్రతిపాదన సీఎం గారు చేశారు. అంటే కనీసం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇక్కడ, ఆల్రెడీ ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయి ఉంది. అయినా కూడా పక్కన రాష్ట్రంలో ఉండే కర్ణాటక లాగా, బెంగళూరు లాగా, ఇక్కడ ఉండే ఫైనాన్షియల్ సిటీ మాదాపూర్లో ఉన్నలాగా, ప్లస్ గుర్గావ్ లాంటి నోయిడా లాంటివి మేము వదిలేసాం. అసలుగా కంపేర్ చేసుకుంటే అసలు ఎక్కడ ఉన్నాం అని అనిపిస్తూ ఉంది. సి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మిగిలినటువంటి ఇవి కంపేర్ చేస్తే వీఆర్ ఫార్ బెటర్ కదా విశాఖపట్నంలో. ఎక్కడ ఎందుకు లేదు? మీరేమన్నారు నాకు మిగతా రాష్ట్రాలకు సంబంధించిన ఐటీ మినిస్టర్తో పోల్చవద్దు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఐటీ మినిస్టర్తో పోల్చమన్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని సరే పోను పోల్చండి, నేనే కాదు అట్లా మిగిలిన రాష్ట్రాలతో కూడా పోల్చండి నేను కాదని ఇప్పుడు అన్నాను. నేను అంటే యువర్ బెస్టా? బెస్ట్ అని అన్నాను. వరస్టా? వర్స్ట్ అని అన్నానా? ఇప్పుడు బెస్ట్ కాదు, వరస్ట్ అని లేదు. నాకు వచ్చి అలా కాదండి, పక్క రాష్ట్ర ఐటీ మినిస్టర్ 9 సంవత్సరాల నుంచి ఆయన అధికారంలో ఉన్నాడు, అంతే కదా. ఎప్పుడు మన మాట ప్రతి ప్రెస్ మీట్ లో కూడా ఆయన కొత్త విషయం చెప్తారు, కొత్త కంపెనీ రాబోతుంది అంటున్నారు, దీంతో ఇంత ఇలా టేక్ ఆఫ్ అవుతుంది, ఇంతమంది సిట్ అవుట్ వస్తుంది అంటే మీరు సార్ ఇప్పుడు దాకా 40 ప్రెస్ మీట్ లాగా పెట్టారని చెప్పి ఏమైనా శత్రువులు? అలా కాదండి, నేను జనరల్ స్టీల్ ప్లాంట్ ఫౌండేషన్ వేసాం, అది కొత్తది కదా. ఒకటి రామాయపట్నం పోర్టు ఫౌండేషన్ వేసాం, వర్క్ జరుగుతుంది, కొత్తది కదా. రెండు చూపించరా, చెప్పరా, తెలియని నెక్స్ట్ చెప్తున్నాను. మరి కంపెనీ ఓపెన్ చేశాను, ఇప్పటి వరకు మీకు తెలియదు, చెప్పాను. హడావుడి జరిగింది కదా, మూడు ఇన్ఫోసిస్ ఓపెనింగ్ అన్నాను, మేల్ అవుతుంది, నాలుగు అన్నింటికి సందేహం, నాలుగు ఇంకా ఐదు ఐదు మచిలీపట్నం పోర్టు, బందర్ పోర్టు, బందర్ పోర్టే ఎక్కడ పని అవుతుంది కదండి, స్టార్ట్ చేయండి. రేపు వచ్చే నెల ఈ ఫౌండ్ ఈ ఎలక్షన్ కూడా ఉందని చెప్పి పోస్ట్ పోన్ చేస్తాం. ఇప్పుడు మీ ప్రియమైన శత్రువులు లెక్క కట్టి మీరు మంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు మీరు 40 ప్రెస్ మీట్లు నిర్వహించారని చెప్పి వాళ్ళు లెక్క కట్టి తేల్చారు. 40 కాదండి, 50 పెడతాను. ఓకే, 40 50లో మీరు ఎప్పుడు ఫోన్ చేసి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కూడా జగన్ పవన్ కళ్యాణ్ ని తిట్టడానికి, జనసేనాని గురించి మాట్లాడడానికి, ఇది తప్ప మీ టైం వేసిన తప్ప రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి నేను శాఖకు సంబంధించినటువంటి పెట్టిన ప్రెస్ మీట్లు ఎప్పుడైనా మీరు ఫోకస్ చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ ని తిట్టడానికి ఒక ప్రత్యేక శాఖని పెట్టి ఆ శాఖ మంత్రి పదవి ఇచ్చారు. మార్నింగ్ చేయాల్సిన అవసరం ఉందా మాకు? ఏమండి మీరు ఆయన గురించి అంత టైం వేస్ట్ చేయాల్సిన అవసరం మాకు లేదు, అవసరం లేదు. కానీ ఇన్ఫాక్ట్ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే మాత్రం చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. పవన్ కళ్యాణ్ టార్గెట్ లో ఉన్నారు మీరు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా కూడా ఆయన మాట్లాడిన 4-5 ఆరోపణలు మీ పేరు కూడా వస్తూ ఉంది. జాగ్రత్త, మీ సామాజిక వర్గం మిమ్మల్ని దూరం చేసుకుంటే కష్టం. పొలిటికల్ సామాజిక వర్గం నాకు దూరం అవ్వదు, అవ్వాల్సినటువంటి చేసుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు. మీ సామాజిక వర్గం మీతో ప్రయాణం చేస్తారా? కాదండి, నాకు తెలియదు, చెప్పండి. మరి నాతో చేసింది కాబట్టి, మాతో చేసింది కాబట్టి మేము గెలిచాం, ఆయనతో చేయలేదు కాబట్టి ఆయన ఓడిపోయాడు. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి మాత్రమే కాపులకి పేటెంట్ లాగో, లేకపోతే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఒక్కడే కాపులకి బ్రాండ్ అంబాసిడర్ అని ఎలా చెప్పండి? ఈరోజు పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టే లారీలు పెట్టి ట్రక్కులు పెట్టి జనాలు తరలించే పరిస్థితి అవసరం లేదు, స్వచ్ఛందంగా జనాలు తరలి వస్తున్నారు, అది అనే స్ట్రెంగ్త్ సినిమా. ఇప్పుడు మీరు నేను రోడ్డు మీదకి వెళ్దాం, మీకు మీ వెనకాల ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది నాకంటేనా? ఎందుకంటే మీరు రోజు ఇంటర్వ్యూస్లోనో లేకపోతే ఇంకోటో మీరు ఇది ఆ చార్మో మీరు సంపాదించుకున్నారు. ఇప్పుడు చూసినంత మాత్రాన రేపు పొద్దున జాఫర్ పోటీ చేస్తే ఓటేస్తారా లేదా అనేటువంటిది ప్రజల ఇష్టం. సరే, అమర్నాథ్ రోడ్ ఎక్కితే జనం రాలేదు, జాఫర్ రోడ్ ఎక్కితే జనం వచ్చారంటే రేపు పొద్దున పోటీ చేసినప్పుడు ఎవరేంటో తెలిసిపోద్ది. అంటే ఓవరాల్గా ప్రజాస్వామ్యంలో మొత్తానికి మీరు పవన్ కళ్యాణ్ కంటే మీరే శక్తివంతులు అంటారు మీరు? నా ఫీల్డ్లో నేను శక్తివంతులనే నేను ఫీల్ అవుతాను. ఆయన ఫీల్డ్లో నేను ఆయనలాగా వెళ్ళి నేను డ్యాన్స్లో లేకపోతే ఫైట్లో చేయమంటే చేయలేను. అన్న రాజకీయాలకు వస్తాడు కదా ఇప్పుడు. సరే, రాజకీయాల్లో అదే అంటున్నా, రాజకీయాల్లో ఆయనకంటే నేను బెటర్ అని నా ఫీలింగ్. సినిమాల్లో ఆయన నేను వెళ్ళాం అనుకోండి, ఆయన బెటర్ ఏమో?
ఒకటి, పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తారో వైసీపీ నుంచి మీరు అక్కడ పోటీ గెలిచేసే పరిస్థితి ఉందా? లేదని ఎందుకు అనుకోవాలి? లేదని ఎందుకు అనుకోవాలి అంటే మీరు చెప్పింది నాకు ఇప్పుడు అర్థమైంది. చెప్పండి. అంటే ఆయన మీద పోటీ చేసి అలాగే గెలుస్తారు కాబట్టి పోటీ చేయమని అంటున్నారు. అలా కాదు, అంతే కదా, రెండు జగన్ ఓడిపోయిన వాడి మీద మీరు పోటీ చేయమంటున్నారంటే రేపు మీ ఎలక్షన్ సులువుగా ఉంటుంది, వెళ్ళి ఆయన మీద పోటీ చేయొచ్చు కదా అనేటువంటి ఉద్దేశం. ఒకటి ఒక్క ఓటు మీద ఒకటి, అంటే మీరు ఎమోషన్గా మాట్లాడండి కదా, ఒకసారి ఆలోచించి మాట్లాడండి. 6% 6 to 6.5% ది పవన్ కళ్యాణ్ స్ట్రెంగ్త్ 2019లో, ఇప్పుడు 40% ఉన్న చంద్రబాబు నాయుడు కూడా కలుస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ స్ట్రెంగ్త్ ఎంత చూడండి ఒకసారి. యాంటీ ఇన్కంబెన్సీ అంతా ఎలాగో ఉంటుంది. ఈ లెవెల్ అయినప్పుడు ఎవరు గెలుస్తారంటారు చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు. ఎవరు గెలుస్తారు? వాళ్ళిద్దరు స్ట్రెంగ్త్, వాళ్ళిద్దరు కలిసిపోతే అంత స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు మేము 5 కోట్ల మంది ప్రజలతో కలిస్తే మా స్ట్రెంగ్త్ ఎక్కువ కదా. సంక్షేమం అనేది రూరల్ ఏరియాలు పరిమితమైన సార్. మీరు అర్బన్ లో ఉండే పొలిటీషియన్ సార్. డెవలప్మెంట్ ఎక్కడ ఉంది సార్? మీరు చెప్పింది కూడా మేము డిస్కషన్ లో పెట్టినప్పుడు రూరల్ లో 94% సంక్షేమం, 94% బెనిఫిషరీస్ ఉన్నారు. అర్బన్లో కూడా మీరు అనే దాని మీద ఒక డిస్కషన్, ఒక డిబేట్ పార్టీలో జరిగినప్పుడు సరే అర్బన్లో వెల్ఫేర్ స్కీమ్స్ కానీ లేదా అదర్ ఇతర యాక్టివిటీస్ కానీ లేదా హౌసింగ్ స్కీమ్స్ కానీ ఇవన్నీ చేసినప్పుడు అర్బన్లో 84% బెనిఫిషరీస్ ఉన్నారు. సో బెనిఫిషరీస్ ఎలా ఉన్నారు, సంక్షేమం, వెల్ఫేరు ఇవన్నీ ప్రభుత్వంలోకి రాకముందు అధికారంలోకి వచ్చినటువంటి క్రమంలో మాటిచ్చినటువంటి దానికి నమ్మకంతో ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం చేస్తున్నటువంటి. సో వీటన్నిటినీ ఇది రెండోది అభివృద్ధి, ఇవి రెండు బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళాల్సినటువంటి అవసరం ఏ ప్రభుత్వానికన్నా ఉంది. ఇప్పుడు ఎలక్షన్ 1.5 ఇయర్ ఉంది, ఇంకేం బ్యాలెన్స్ చేస్తారు? ఇంకా బ్యాలెన్స్ అయిపోయడానికి జనాలు డిసైడ్ బ్యాలెన్స్ చేస్తాం అనట్లేదు, బ్యాలెన్స్ చేసుకుని వెళ్తున్నాం అని చెప్పాను. డిసైడ్ అయిపోరా? విశాఖపట్నానికి పట్టుమని గుర్తుకొచ్చే 10 డెవలప్మెంట్ యాక్టివిటీ చెప్పండి అమర్నాథ్ గారు. సి విశాఖపట్నానికి సంబంధించి ఏదైతే ఒక అభివృద్ధి చెందినటువంటి నగరం విశాఖపట్నం, ఇంకేం డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం లేదు కదండి. విశాఖపట్నం నుంచి భోగాపురంకి 6 లేన్ రోడ్ అనేటువంటిది చిన్నప్పటి నుంచి అది వింటూనే ఉన్నాను. చిన్నప్పటి నుంచి ఎందుకు వింటారు? నేను మొన్న రీసెంట్గా నితిన్ గడ్కరీ గారిని ముఖ్యమంత్రి గారు విజయవాడ వచ్చినప్పుడు కలిసి ఎప్రూవల్ తీసుకున్నటువంటి, అది గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, అది ఎప్పుడు టేక్ఆఫ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది? ఎక్కువ ఎప్పుడు టేక్ఆఫ్ అయ్యింది? వచ్చే నెలలో శంకుస్థాపన చేస్తుంటే అది ఎప్పుడు దాకా 2024 ఎలక్షన్ లోపల దాంట్లో ఒక ఫ్లైట్ అయినా పైకి టేక్ఆఫ్ అవుతుంది. మరి అదే అన్నాను, అందుకనే కోడిగుడి కథ చెప్పాను నేను. మీరు కోడిగుడి కథ చెప్తే దాన్ని మీరు వెటకరిస్తారు. అదే కోడిగుడి ఇప్పుడు రేపు 2023 మార్చిలో సరే పోనీ అలాంటిది ఏదన్నా, ఇగో ప్రపంచంలో పలానా దేశంలో ఇలా జరిగింది, 2023 మార్చిలో శంకుస్థాపన చేసి 2024 మార్చికి ఫ్లైట్ తీసుకొచ్చి ఎయిర్పోర్ట్ ఒకటి చూపించాను నాకు. పోర్ట్ఫోలియో మీద కంప్లీట్ గ్రిప్ వచ్చిందా మంత్రి గారు? ఏమని అడగని చెప్తాను పని. ఇంతకీ ఈ దావోస్కి ఎందుకు పోలేదు మీరు? చలి కాదు అసలు అర్థం కాదు. మీరు కూడా ఓన్లీ ట్రోలింగ్సే చూస్తున్నట్టున్నారు. నేను మాట్లాడిన ఏదో చూడలేదు. అంటే ఏంటి అసలు చలి ఏంటి, దావోస్కి ఏంటి? ప్రెస్ మీట్ ఫాలో అయ్యారా? ప్రెస్ మీట్ ఫాలో అయ్యాను. రావత్ గారు వెళ్ళారు, ఆయన కింద పడ్డారు, ఆయన బెడ్ టెన్ అయిపోయారు అన్నారు. నేను చెప్పింది ఆ రోజు సంఘటన ఏంటంటే, దావోస్కి ఇన్విటేషన్ రాలేదు మీ ప్రభుత్వానికి అని చెప్పి ఎలిగేషన్ అంతే కదా. మా మీద ఎలిగేషన్ ఏంటంటే దావోస్కి ముఖ్యమంత్రిని పిలవలేదు, ఈ ప్రభుత్వాన్ని ఆహ్వానించలేదు అనేటువంటిది ఎలిగేషన్. ఆ రోజు ఎలిగేషన్ వచ్చినప్పుడు నేనేమన్నాను, బాబు నవంబర్ 26 ఈ ప్రభుత్వానికి దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి వచ్చినటువంటి ఇన్విటేషన్ ఇదే అని చెప్పి అది ప్రెస్ ముందు ప్రజెంట్ చేశాం. చేసినప్పుడు 6 నెలల క్రితమే మేము ఎకనామిక్ ఫోరంకి అటెండ్ అవ్వడం జరిగింది. రేపు నెల 15 రోజుల్లో రేపు మాకు ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ విశాఖపట్నంలో ఉంది, దానికి రోడ్ షోస్ కానీ లేదా ఇతరితర యాక్టివిటీస్ కానీ ఏర్పాట్లకు సంబంధించి కానీ నిర్వహించేటువంటి క్రమంలో ఉన్నాం. ఎవరెవరైతే ఈ ఫోకస్డ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో సెక్టర్స్కి సంబంధించిన అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాం, ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కి ఇన్వైట్ చేస్తున్నాం. సో దీంట్లో భాగంగానే ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నిర్వహిస్తున్నాం కాబట్టి ఈసారికి వెళ్ళట్లేదు అనేటువంటిది చెప్పడం జరిగింది. సరే కొన్ని వెళ్ళిన వాళ్ళు ఏం చేశారు గతంలో అనేటువంటిది చూసాం మనం. సో మా చిత్తశుద్ధిని కానీ లేదా మా ఇంట్రెస్ట్ కానీ లేదా మా తాలూకా ప్రభుత్వం తాలూకా ఆలోచన విధానం కానీ మీరు క్వశ్చన్ చేయడం కాదు. గతంలో చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడల్లా జాకిలు పెట్టి లేపేటువంటి కార్యక్రమం చేశారు. ఒకరోజేమో చంద్రబాబు నాయుడు స్నానాలు చేయకుండా మీటింగులు చేస్తున్నాడని చెప్పి ఒకరోజు పత్రికల్లో రాశారు. చంద్రబాబు నాయుడు తలనొప్పి వచ్చేస్తుంది, తలనొప్పి విపరీతమైన తలనొప్పులతో కూడా సమావేశాలు నిర్వహిస్తున్నాడని చెప్పని అన్నారు. వచ్చినటువంటి అతిథులకు గోంగూర పప్పు పెట్టాం, లేకపోతే ఆంధ్ర రుచులు తినిపించాం, బొమ్మిడాయల పులుసు పెట్టాం, ఇలాంటివన్నీ చెప్తున్నారు. ఇవన్నీ మాకు చేత కాదండి. పబ్లిసిటీ పీకు మ్యాటర్ వీకు చంద్రబాబు నాయుడు గారికి, మాకు మ్యాటర్ పీకు పబ్లిసిటీ వీక్ మాకు.
సో ఇందులో భాగంగానే మేము చెప్పడం జరిగిందని చెప్పి చెప్తూ ఈ రెండు రోజులు స్నానం చేయలేదని అంటే స్నానం చేసి దానికి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది, మాది -10 డిగ్రీలు ఉంటుంది, ఎవరికైనా ఏం స్నానం చేయబుద్ధి వస్తుంది. మంత్రి గారు మీకు స్ట్రైట్కి వచ్చాను, ఇది అగ్నిపరీక్ష అనుకోండి, ఆంధ్రప్రదేశ్లో ఉండే 175 కాన్స్టిట్యున్సీస్ పేర్లు మీరు చెప్పగలరా? నేనేందుకు చెప్పాలి? నేను చెప్తాను కానీ ఎందుకు చెప్పాలి? నేను నా ఒక చిన్న క్విజ్ లాగా, కోన్ బనే కరోడ్పతి లాగా ఇది ప్రశ్న. ఇది 175 కాన్స్టిట్యున్సీస్లో ఒక ట్రై చేయండి, విశాఖ జిల్లా చెప్పండి చాలు. మరి చెప్తారు మీరు విశాఖ అరకు నుంచి స్టార్ట్ చేద్దాం. అరకు మీరు చెప్పేస్తారు, నన్ను చెప్పండి. మీరు చెప్పండి. అరకు, పాడేరు, పాయకరావుపేట, నర్సీపట్నం, ఎలమంచిలి, చోడవరం, మాడుగుల, అనకాపల్లి, పెందుర్తి, విశాఖపట్నం ఈస్ట్, విశాఖపట్నం వెస్ట్, విశాఖపట్నం నార్త్, విశాఖపట్నం సౌత్, గాజువాక, భీమిలి, విజయనగరం. విజయనగరం ట్రై చేయండి, ట్రై చేయండి. అంటే విజయనగరం ఉమ్మడి జిల్లా, ఉమ్మడి జిల్లా, ఉమ్మడి జిల్లా. కురుపాం, కురుపాం. పార్వతీపురం, పార్వతీపురం. సాలూరు, సాలూరు. గజపతినగరం, గజపతినగరం. బొబ్బిలి, బొబ్బిలి. నెల్లిమర్ల, నెల్లిమర్ల. చీపురపల్లి, చీపురపల్లి. చెప్పండి. ఇంకేం చెప్ తొమ్మిదే ఉంటాయి, చెప్పండి. ఎనిమిదే తొమ్మిది చెప్పానండి. ఎనిమిది సరే, ఓకే, ఎగ్జూట్ చేసేస్తున్నాను. లెక్క పెట్టుకుంటున్నా. శ్రీకాకుళం, ఇచ్చాపురం, ఇచ్చాపురం, నరసన్నపేట, నరసన్నపేట, ఎక్కలి, ఎక్కలి, పలాస, పలాస, పాలకొండ, పాలకొండ, పాతపట్నం, పాతపట్నం, శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఎచ్చర్ల, ఎచ్చర్ల, ఎచ్చర్ల చెప్పాడు కదా, ఎచ్చర్ల ఎక్కడ చెప్పాను. ఓకే ఓకే, అయిపోయాడు చూసారా? అయిపోలేదు, చెప్తాను అన్నాడు. మరి ఎన్ని 34కి ఎన్ని చెప్పాను నేను? చెప్పాలండి, ఇప్పుడు ఒకటి చెప్పండి. 34కి ఎన్ని చెప్పాను నేను? అంచు మించి అన్ని చెప్పారు అండి, అన్ని చెప్పారు. 34 ఈస్ట్ గోదావరి, ఇంకెందుకు అన్ని ఆగిపోయారు సార్? ఈస్ట్ గోదావరి జిల్లాకి వచ్చినప్పుడు అంటే అందుకే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నేను నా నియోజకవర్గంలో నా గ్రామాల గురించి, నా మండలాల గురించి, ఓకే, వాటి గురించి నాకు అవగాహన. సరే, జిల్లా మంత్రిని కాబట్టి జిల్లా నాయకత్వం, జిల్లా ప్రెసిడెంట్గా చేశాను కాబట్టి ఇవన్నీ చెప్పాం. ఇవన్నీ చెప్పినటువంటి క్రమంలో ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయనకి రాష్ట్రం మీద అవగాహన ఉండాలి కదా అని అంటున్నాను నేను. ఇప్పుడు ఒకటి ఎందుకు లేదనుకుంటున్నారు మీరు చెప్పమనండి ఒకసారి. అంటే ఎందుకు లేదనుకుంటున్నారంటే ఆయన ప్రశ్న లేదు, మీ ప్రశ్న లేదు. ఆయన రాజకీయ పార్టీ పెట్టింది చంద్రబాబు నాయుడికి అవసరమైనప్పుడల్లా ఉపయోగపడడానికి మాత్రమే ఆయన పార్టీ పెట్టాడు. ఆయనకి అవసరమైనప్పుడు ఈయన డబ్బులు ఇవ్వడానికి, రాజకీయంగా ఈయన అవసరమైనప్పుడు ఆయన వాడుకోవడానికి పెట్టిన పార్టీ తప్ప. 2019లో చంద్రబాబు నాయుడు కన్నా ఉపయోగపడి పోయింటే వైసీపీ గెలిచేదా? 2019లో చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ ఉపయోగపడి ఉంటే గెలిచేదా వైసీపీ? చంద్రబాబు నాయుడు ఉపయోగపడడానికి వస్తుంది కదా, ఇండివిజువల్గా పోటీ చేశాడు. అంటే మీ ఉద్దేశము పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలన్నది అంతే కదా? నాకు కాదు, ఆయనకు ఉండాలంటే నాకెందుకు ఉంటుంది? నాకు జగన్మోహన్ రెడ్డి గారు కలకాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన ఉండాలనేటువంటిది మా కోరిక. ఎలా ఉందంటే ప్రియమైన, నేను అనేది ఏంటంటే ప్రియమైన వ్యక్తులు కూడా కే పాల్ పార్టీ పెట్టాడు. ఎందుకు పెట్టాడు ఆయన? ఎప్పుడు మాట్లాడినా మీరు కూడా ఎప్పుడో ఒక సందర్భంలో మాట్లాడినట్టున్నారు కదా, ఎందుకు పెట్టాడు పార్టీ? ఆయన ముఖ్యమంత్రి అయిపోదామే కదా, ఆ తపన ఉండాలి కదా. అంటే ఇప్పుడు కే పాల్, పవన్ కళ్యాణ్ ఒకటేనా మీ ఉద్దేశము? సీ పార్టీ అధ్యక్షులుగా, మరి ఆయన పార్టీ అధ్యక్షుడు, ఈయన పార్టీ అధ్యక్షుడే, రెండు ఒకటేనా? పార్టీ అధ్యక్షుడు మీరు మోహన్, పవన్ కళ్యాణ్ ఒకటి అన్నట్టుగా ఇప్పుడు రాజకీయంగా కే పాలు, పవన్ కళ్యాణ్ ఒకటి అంటున్నాను మీరు. నేను అనేది ఏంటంటే పార్టీ అధ్యక్షులే, మరి ఇద్దరు స్థానం ఒకటే సార్. అసలు నేను అనేది ఏంటంటే ఆయనకి ఒక సినిమా గ్లామర్ మాత్రం ఉంది కదా, సినిమా గ్లామర్ ఉంది కాబట్టి నాకు నన్ను చూడడానికి జనం వస్తున్నారు కాబట్టి నేను దైవాంశ సంబూధుని, నేను దేవుణ్ణి, నన్ను ఎవరు, నేను ఎవరినన్నా ఏదన్నా తిట్టొచ్చు, నేను ఎవరినన్నా కొట్టొచ్చు, అలా నా వెనకాదులు ఉన్నటువంటి అలా ఎక్కడ పవన్ కళ్యాణ్ చెప్పినట్టు దాఖలాలు లేవే ఆయన ఫీలింగ్ అనుకుంటున్నారు. తెలుస్తుంది కదా ఆయన మాట, ఆయన మాట తీరు కానీ, ఆయన మాట తీరు కానీ, లేదా ఆయన వెనకాతలు వెళ్తున్నటువంటి ఆ వ్యక్తుల తాలూకా ఆ మిగిలినటువంటి ఆ కార్యకర్తలు అంటారో, లేకపోతే సైనికులు అంటారో, బానిసలు అంటారో, ఏమనుకుంటారో, సో వీళ్ళంతా కూడా వాళ్ళు మాట తీరు ఏంటంటే, వాళ్ళు మాట తీరు కానీ, వాళ్ళ తాలూకు ఇది కానీ ఏంటంటే, మా వాడి దేవుడు, మా దేవుడు ఎవరినన్నా ఏమైనా అనొచ్చు. అంటే ఇప్పుడు చాలా మంది మా దేవుడిని ఎవరన్నా ఏమైనా అంటే మేము ఊరుకోము, ఊరుకోము అని చెప్పి మీరు ట్రోల్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఎలా అనిపిస్తుందంటే మీరు ట్రోల్ చేస్తూ ఉంటే ఇలా చాలా సరదాగా ఉంది, సరదాగా బాగా అనిపించట్లేదు. నేను మా ఆవిడ, మా అమ్మ అందరు కలిసి కూర్చొని చూసి నవ్వుకుంటున్నాం. అంటే అందరి ముందు నవ్వుకుంటారు, లోపల బయటకి వెళ్ళి లోపల మేము ముగ్గురు నవ్వుకుంటున్నాం, ఎవరు చూస్తారు చెప్పండి? సెపరేట్ గా కూర్చొని బయట కూర్చొని ఏమన్నా నవ్వుకుంటున్నావా? సెపరేట్ గా పోయి ఏడ్చుకోరా? ఎందుకు ఆడాల్సిన రకరకాల ప్రశ్నలు. అమన్ మ్యాన్ అతను దిలీప్ కుమార్ శుంకర్ అడ్వకేట్, పాపులర్ అడ్వకేట్, అతను ఎందుకు మీ వెనకాల పడిపోయారు? అతను ఏంటి అన్ని విషయాలు చెప్పేస్తున్నాను నాకు. మీరు ఈ మధ్య ఎక్కువ సార్లు స్వాతి చదువుతున్నారని, డాక్టర్ సమరం క్వశ్చన్స్ ఆన్సర్స్ ఫాలో అవుతున్నారని ఈ మధ్య అతను వీడియోస్ పెట్టాడు.
ఎందుకు పెట్టాడంటారు ఇవన్నీ? పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తుంటాడు ఆయన మనిషి ఎవరు నాకు తెలియదు అసలు. ఎప్పుడు దాకా చూడలేదా? ఆ సమరం గురించి ఏమైనా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలి. ఎలాగా ఎలాగనండి? మళ్ళీ అవన్నీ మళ్ళీ ఎందుకు గొడవ? మళ్ళీ లేని పని డిస్టర్బెన్స్ చెప్పండి. ఎక్కడో భయం కనిపిస్తుంది కదా, మళ్ళీ ఎందుకు నాకెందుకు భయం చెప్పండి? అనవసరంగా లేని పని పర్సనల్ ఇష్యూస్ మనకెందుకని ఏమని చెప్పి సమరం అనేటువంటిది స్వాతి ఎందుకు దేంట్లో వస్తుంది చెప్పండి? స్వాతిలో సమరం సబ్జెక్ట్ దేని గురించి వస్తుంది చెప్పండి? అది ఈ మధ్య మీరు ఎక్కువ చదువుతున్నారని చెప్పి నాకు అసలు ఆ మనిషి ఎవడో తెలియదు, వాళ్ళు ఏం మాట్లాడేది తెలియదు, అసలు ఇది ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడేది తెలియదు, నాకేం తెలియదు. ఒకవేళ నిజంగా ఆ స్వాతి ఆ సమరం గురించి మాట్లాడాలి, ఏం సలహాలు ఇవ్వాల్సి వస్తే వాళ్ళ నాయకుడికి ఇచ్చుకోవాలి నేను. ఆయనకి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. సార్ ఒక క్వశ్చన్ చెప్పండి, మీరు పొలిటీషియన్ కాకముందు యంగ్స్టర్గా ఉన్న పొలిటీషియన్ కాకముందు నేను చదువు నేను ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడం రాజకీయాల్లోకి వచ్చాను. 21 సంవత్సరాలు వచ్చాను మీకు తెలుసు కదా. సినిమాల మీద యావ ఉండింది కదా? నాకు ఎప్పుడు లేదు. ఎప్పుడు లేదా? ఏం చిరంజీవి ఫ్యాన్ అంతే తప్ప నాకేమి పెద్దగా. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, చిరంజీవి గారు ఫ్యాన్ నేను తప్ప పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదంట. ఇంకా ఎందుకు అవుతుంది చిరంజీవి గారు ఫ్యాన్ అనేది మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అవ్వాలని ఉందండి. ఇప్పుడు ఈ మొత్తము సోషల్ మీడియాలో తిరుగుతున్న ఇంకో వార్త ఏంటంటే, మీరు వారాయి వెహికల్ తిరగనివ్వను అని చెప్పారని, ప్లస్ ఆ నెంబర్ ప్లేటు లేదా ఆ నెంబర్ ఉంది సార్, ఆ ఫైనల్ నెంబరు సింగిల్ నెంబరు అది చంద్రబాబు నాయుడుకి సంబంధం ఉందని 23 వచ్చింది కదా, 23 అని చెప్పి అది యాక్చువల్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సపోర్టర్స్ ఏమంటారు సార్? మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా 23 వచ్చిందని అంటున్నారు. డేట్ ఆఫ్ బర్త్ జనవరి 22 కదండి, 23 ఎలాగ అవుద్ది? టోటల్ చేస్తే 4 అవుద్ది, 2 కలిపితే. అంటే మొత్తం డేట్ ఆఫ్ బర్త్ సహా కలిపితే ఏం మరి అంత లెక్కలు? మరి నా గురించి అంత పట్టించుకొని మరి మీరు వారాహి వాహనాన్ని తిరగనివ్వండి అన్నారా? ఎందుకంటాం అనగా అడ్డుకుంటామన్నారా? నేను ఎక్కడ అన్నట్టు నాకు అయితే గుర్తులేదు. ఎలా తిరుగుతుంది చూస్తానన్నారా? అలా అన్నాను. అంటే చూస్తా ఎలా తిరుగుతుంది చూస్తానని కూడా తప్పేనా? అంటే మీరు యాక్చువల్గా అంటే ఒక ప్రేక్షకుడిలాగా వెళ్ళి చూస్తారా, లేకపోతే ప్రేక్షకుడిలా నా వెళ్ళి చూడాల్సిన అవసరం ఏముందండి? నాకంత తిరగడానికి పెట్టుకున్న బండి ఎందుకు తిరగట్లేదని అడుగుతున్నాను. మామూలుగా 24 జనవరియో 25 జనవరియో ఇప్పుడు పూజలు చేసినట్టున్నాడు కదా ఆయన. 26తో లాస్ట్ ఆయన నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టింది 26 లాస్ట్. 27 వాళ్ళ పార్ట్నర్ వాళ్ళ స్టెప్ బ్రదర్ ఉన్నాడు కదా లోకేష్, సో స్టెప్ బ్రదరు పాదయాత్ర స్టార్ట్ చేశాడు. ఈ పెయిడ్ బ్రదర్ ఏమో ఈయన తిరగడం మానేశాడు. ఏంటి ఇదంతా దేనికి అసలు? ఇదంతా నాకు తెలియక అడుగుతాను. ఇద్దరు కలిసి తిరగవచ్చు కదా, ఇద్దరు కలిసి వారాహిలో అన్న కలిసి తిరగండి, ఇద్దరు కలిసి పాదయాత్ర అన్న చేయండి. ఆయన గురించి ఈయన రావడం మానేయడు, లేకపోతే ఆయన తిరుగుతున్నప్పుడు ఈయన తిరగడం మానేయడు, దేనికి ఇవన్నీ అడుగుతున్నాను నేను. సో ఇప్పుడు లాస్ట్ ఒక 2-3 మంత్స్ నుంచి చూసాం సరే, ఆయన యాక్టివ్గా వీకెండ్ పొలిటీషియన్గా సాటర్డే సండే ఆయన సరే తప్పలేదు, ఆయన ఒక ప్రొఫెషను సినిమాలు తీసుకుంటున్నాడు, ఆయనకి ఏదో చేసుకుంటున్నాడు, 5 రోజులు సినిమా చేసుకున్నాడు, శనివారం ఆదివారం ఖాళీ ఉన్నప్పుడు వస్తున్నాడు, ఏదో రాజకీయం చేస్తున్నాడు. లాస్ట్ 3 వీక్స్ నుంచి ఎందుకు రావట్లా? పాదయాత్ర లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచి 3 వారాలుగా ఈ ఆంధ్రప్రదేశ్ వైపు ఎందుకు కన్నే చూడాల? మంత్రి గారు మీకు పవన్ కళ్యాణ్ ఎన్ని ఎంత ఎక్కువ తీరితే అన్ని మార్కులు జగన్ గారి దగ్గర పెడతాయండి. నాకు ఎందుకంటే ఏం మార్కులు కావాలి అంటే నాకు ఈరోజు రాష్ట్రము అభివృద్ధి చెందాలి, ఏ రకంగా అభివృద్ధి బాగుంటుంది, మీరు కీలకమైన శాఖను అనుభవిస్తున్నారు, ఆ శాఖకు సంబంధించి పరిశ్రమలు ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా డెవలప్ చేయాలి, ఇలా ఆలోచించారు. కానీ నోట్లో బ్రష్ పెట్టుకున్నప్పుడు నుంచి నిద్రపోయేంత వరకు పవన్ కళ్యాణ్ జగన్ గారి తర్వాత మీరు పవన్ కళ్యాణ్ మాకంత తపన కానీ ఆయన గురించి ఆలోచించేసేటువంటి సమయం కానీ మాకు అసలు లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము రాజకీయాలు ఎన్నికలప్పుడే మాట్లాడతాము, మిగతా వాళ్ళప్పుడు డెవలప్మెంట్ గురించి మాట్లాడతాం. మమ్మల్ని ఏం నోటుకొచ్చి కామ ఊరుకోమంటారా? మీకు అవకాశం ఇచ్చిన జనాలు అనకాపల్లి జనాలు, ప్లస్ రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చింది మంత్రిగా అవ్వడానికి, మీకు పవన్ కళ్యాణ్ తిట్టడానికి కాదండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికండి. మేము ఎప్పుడన్నా మాట్లాడితే ఆ ప్రెస్ మీట్లో 15 నిమిషాల్లో 20 నిమిషాల్లో మాట్లాడితే మామి చేసినటువంటి విమర్శల గురించి మేము మాట్లాడతాం. మిగిలిన సమయం కూడా పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ బ్రష్ చేస్తున్నాడా, పవన్ కళ్యాణ్ ఏమైనా పెళ్లి చేసుకుంటున్నాడా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఉన్న పిల్లలను వదిలేసాడా, ఇవన్నీ మేము ఆలోచించాము. ఏమిటి ఆ పాట ఇంకా ఎన్నిసార్లు పాడతాడంటే ఇంకా పవన్ కళ్యాణ్కి నీ పెళ్ళిళ్ళు అని చెప్పి ఇంత అని చెప్పి. ఇప్పుడు ఒకటి మనం మాట్లాడేటప్పుడు కూడా ఎథిక్స్గా ఉండాలి, జనాలు ఆమోదయోగ్యంగా ఉండాలి, తటస్థమైన ఓటర్లు కూడా మీరు మీ మాటను లాజిక్గా మాట్లాడారు పవన్ కళ్యాణ్ చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్గా బ్లేమ్ చేసినప్పుడు మేము ఎందుకు మాట్లాడకూడదు? అండ్ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమని అనవచ్చా? ఇంత దేవుడా ఆయన ఏదన్నా ఇదా
లేకపోతే ఆయన ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే ఇంకెవరిని ఇంకెవరినన్నా ఏదైనా మాట్లాడేయచ్చు. ఆయన ఆయన ఎవరైనా ఏమని అంటే మాత్రం మేము తట్టుకోలేమనంటే ఎలాగండి నాకు తెలియదు. మంత్రి గారు మామూలుగా విమర్శలు చేయడం వేరు, మీరు మీ విమర్శ మీ వెటకారు మీ వ్యంగ్యం ఎలా ఉంటుందంటే పవన్ కళ్యాణ్ యొక్క విశ్వసనీయతను అనుమానించేలాగా ఉంటుంది. విశ్వసనీయత దేనికి విశ్వసనీయత ఉందని ఒక మాట చెప్పాలండి, అతను అడ్వర్టైజ్మెంట్లో నటిస్తే కోట్ల రూపాయలు ఆయన దగ్గర పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన నటించదు అడ్వర్టైజ్మెంట్స్లో, ఆ ఎథిక్స్ ఆ లైన్స్ ఫాలో అవుతాడు పవన్ కళ్యాణ్. మధ్యలో గుర్తొచ్చిందా ఎథిక్స్? పెప్సీకి యాడ్ ఇవ్వలేదా పవన్ కళ్యాణ్? ఏమండి కోట్లాది రూపాయలు మల్టీనేషనల్ కంపెనీ పెప్సీకి యాడ్ ఇచ్చాడా ఇవ్వలేదు చెప్పండి. పవన్ కళ్యాణ్ ముందు వస్తే పెప్సీకి యాడ్ చేశాడా లేదా పవన్ కళ్యాణ్ చెప్పండి. మళ్ళీ రియలైజ్ అవ్వచ్చు కదా, ఏంటి రియలైజ్ అవుతాడు చేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత నీ స్టార్డమ్ లేకపోతే అప్పుడు సినిమాలు ఫ్లాప్ అయిపోయాయి కాబట్టి నీకు ఎవరు ఏది ఇవ్వలేదు కాబట్టి మీరు ఏది చేసేస్తానంటే ఎలాగవుతుంది నాకు తెలియదు. మీరు కూడా పెద్దానికి ఆయనతో పోల్చుకుంటూ ఉంటారు. ఒక చిన్న ప్రశ్న అంటారు ఇబ్బంది పడతారేమో ఆయనతో, ఏ ప్రశ్న వేస్తే ఇబ్బంది లేదు నాకు. మీరు పవన్ కళ్యాణ్ మీరు పోల్చుకుంటూ ఉంటారు కదా జనాల్లోకి వెళ్ళారు అనుకోండి, ఒకసారి వినండి మొత్తం జనాల్లోకి వెళ్ళారు అనుకోండి, ముఖ్యంగా మీకు ఆపులే అనుకోవచ్చు లేకపోతే ఇంకెవరైనా అనుకోవచ్చు, మీతో సెల్ఫీ తీయడానికి ఇష్టపడతారా పవన్ కళ్యాణ్తో సెల్ఫీ తీయడానికి ఇష్టపడతారా జనాలు చూడండి. సహజంగా ఒకటి నేను దీనికి ఒకటి చెప్పచ్చా? చెప్పండి. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి సినిమా బ్యాక్గ్రౌండు ఈ సినిమా స్టార్డమ్ము లేకపోతే ఇది లేకపోతే నేను పవన్ కళ్యాణ్ రోడ్డు ఎక్కితే నాతోనే ఎక్కువ తీసుకుంటారా సెల్ఫీలో? నేను భరించలేకపోతున్నాను గారు మీ స్టేట్మెంట్స్. అలా కాదండి, నేను చెప్పిన దాని సమాధానం మీరు ఇది మళ్ళీ కట్ చేసేయకండి. మీరు నేను కట్ చేసిందా మీరు రేపు తమ్ముడైన ఏం పెడతారు పవన్ కళ్యాణ్ కంటే నాతో ఎక్కువ సెల్ఫీలు తీసుకుంటారని చెప్పి పెడతారు. కానీ నేను చెప్పింది ఏంటి? సెల్ఫీ కూడా మీరు చెప్పేసారు మీరు ఇంకా. నేను ఏం చెప్పాను? నేను ఏం చెప్పారు? సినిమా సినిమా అనేటువంటిది బ్యాక్గ్రౌండ్ లో లేకపోతే ఆయన ఆయన సినిమా నటుడు కాకుండా పోతే యాజ్ అ పొలిటీషియన్ గా ఆయన నేను అయితే నాతోనే తీసుకుంటారు. అంటే ఆయన ఒక దగ్గర ఓడిపోయి అక్కడ ఇదైపోయిన తర్వాత ఎందుకు తీసుకోలే, అసలు ఏం చేసాడు నేను ఏం ప్రూవ్ చేసుకున్నాడని చెప్పి తీసుకోలే. సరే దీన్ని మీరు ఎలా వాడతారో నాకు తెలుసులేండి. సరే చివరి ప్రశ్న, నాకు ఇంకా నవ్వు ఆగట్లేదు, నాకు ఆగట్లేదు. క్యాపిటల్ ఎప్పుడు వస్తుంది? వచ్చింది చెప్పారు కదా ముఖ్యమంత్రి గారు. ధన్యవాదాలు మంత్రి గారు. ట్రోలింగ్ వీడియోలను చూసుకుంటూ తనలో తాను మంత్రి అమర్నాథ్ ఎలా నవ్వుకుంటున్నాడో చూడండి.